ప్రజా సమస్యలను వెలుగులోకి తెస్తూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా నిలుస్తున్న మీడియా గొంతు నొక్కడం ప్రజాస్వామ్య విరుద్ధమని రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు వ్యాఖ్యానించారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి టీవీ 5 ఛానళ్ల ప్రభుత్వ ఆంక్షలకు నిరసనగా రాజోలు నియోజకవర్గ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా మలికిపురంలో ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ పూలే భవన్ వద్ద భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందించిన జర్నలిస్టులు ఊరేగింపుగా బయలుదేరి తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి మీడియాపై ఆంక్షలు ఎత్తివేయాలని తహసీల్దార్ వివిఎల్ నరసింహారావుకు విజ్ఞప్తి చేశారు. ఈ ఆందోళనకు సంఘీభావం తెలిపిన మాజీ మంత్రి గొల్లపల్లి మాట్లాడుతూ జగన్ పాలన నియంతృత్వాన్ని తలపిస్తుందని ఆరోపించారు. ప్రభుత్వం తప్పులను ప్రశ్నిస్తే వేధింపులకు పాల్పడటం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అలవాటుగా మారిందని విమర్శించారు. ప్రతిపక్ష పార్టీలపై కక్ష సాధింపు చర్యలతో మొదలైన దాడి ఇప్పుడు మీడియా వరకు వచ్చిందని చెప్పారు. చిన్న మధ్యతరహా పత్రికల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోళ్ల సతీష్ బాబు మాట్లాడుతూ పత్రికలు ఛానళ్లు తప్పు చేస్తే చర్యలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉందని, అయితే ప్రభుత్వం తప్పులు ప్రశ్నిస్తే వేధించడం సమంజసం కాదని అన్నారు. ఎమర్జెన్సీ రోజులను తలపించేలా పత్రికలను మీడియా సంస్థలను వేధిస్తే సహించదులేదని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా మీడియా సంఘాలను ఏకతాటిపైకి తెచ్చి ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాజోలు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కాకి లక్ష్మణ్, తూర్పుగోదావరి జిల్లా తెలుగు యువత కార్యనిర్వాహక కార్యదర్శి బోళ్ల వెంకటరమణ, మలికిపురం మండల టీడీపీ అధ్యక్షుడు అడబాల యుగంధర్, కార్యదర్శి రాపాక నవరత్నం మరియు జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ప్రజల పక్షాన పత్రికా స్వేచ్ఛను పరిరక్షించండి. ఏదైతే ఒక బలీయమైనటువంటి అనుభవం కలిగినటువంటి ఛానల్స్గా ఉన్నటువంటి ఏబిఎన్ కానీ టీవీ 5 ఛానల్ తిరిగి పునరుద్ధరించండి, ప్రజలకి అందుబాటులో తీసుకురండి. ప్రభుత్వం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సమస్త విషయాలు ప్రజలందరికీ తెలియాలన్నప్పుడు పత్రికకి స్వేచ్ఛను ఉండాలి. ఇలాంటిది అనగదొక్కే ధోరణి ఇది ప్రభుత్వాలకు కానీ ప్రభుత్వాన్ని పాలించే నాయకులు కానీ మంచిది కాదు. తాజాగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి టీవీ 5 ఛానళ్లని నిషేధించడానికి ఒక దొడ్డిదారి కుట్ర పన్నింది ప్రభుత్వం. వాస్తవానికి భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రసాదించిన రాజ్యాంగం మనకి తెలుసుకునే హక్కునిచ్చిన సమాచార హక్కు చట్టం, లేకపోతే మీడియా స్వేచ్ఛ, ఇవన్నీ ఆ మహానుభావుడు ఆ రోజుల్లోనే ఇలాంటి వాళ్ళు భవిష్యత్తులో ఇలాంటి పాలకులు వస్తారు, కొన్ని కొన్ని దుర్మార్గాలు జరుగుతాయి, వీటిని అన్నింటినీ పరిరక్షించాలి అంటే రాజ్యాంగంలో కొన్ని హక్కులు పొందుపరచాలి అని ఆ రోజుల్లో అంబేద్కర్ గారు పొందుపరిచారు. కానీ ఈ రోజున ఆ హక్కులన్నింటినీ దొంగలో తొక్కి మీడియా గొంతు నొక్కడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇటీవల మాస్టర్ కేబుల్ ఆపరేటర్లందరికీ